మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. దేవుని ప్రియులారా, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. ఈ లోకములో ఎన్నో అవమానాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు. అయితే దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ అవమానానికి రెట్టింపు ఘనత, రెండంతల దీవెన నేను అనుగ్రహిస్తాను. నిందకు ప్రతిగా మరి గొప్ప భాగాన్ని మీరు అనుభవించి సంతోషిస్తారని, దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుతారని ఎంత గొప్ప వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. ఈ మాటల ద్వారా మనం బలం పొందుకుందుము గాక. ఆమేన్.